హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మన ఛానల్లో జన్యున్గా పర్ఫెక్ట్గా అయితే వెదర్ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో శ్రీలంకకు సమీపంలో హిందూ మహాసముద్రం దాని నానుకొని ఉన్న నైరుతి బంగాళాఖంలోకి ప్రవేశించిన వాయుగుండం శ్రీలంకలో తీరం దాటింది జనవరి ముప్పై మధ్యాహ్నానికి శ్రీలంక మైలుకు ఆరు వందల పది కిలోమీటర్లు తమిళనాడులోని కరైకల్కు ఎనిమిది వందల ఇరవై కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది వాయుగుండం పశ్చిమ దిశగా పయనించింది ఆ తర్వాత దక్షిణ నైరుతి వైపు దిశ మార్చుకొని ఫిబ్రవరి ఒకటో తేదీన శ్రీలంకలో తీరం దాటిందని వాతావరణ నిపుణులు తెలిపారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో నెల్లూరు చిత్తూరు ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు నిజాంపట్నం మచిలీపట్నం కాకినాడ గంగవరం కృష్ణపట్నం ఓడ్రెవల్లో ఒకటో నెంబరు హెచ్చరికను జారీ చేశారు ఉమ్మడి చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు పశ్చిమ గాలులు కూడా బలంగా ఉంది అంటే కింద ఎక్కడో ఉన్న అల్పపీడనం శ్రీలంక వైపుగా రానుంది దీనివలన దక్షిణాది జిల్లాలైన నెల్లూరు తిరుపతి అన్నమయ్య కడప జిల్లాలో తేలికపాటి వర్షాలు ఉంటాయి ఒకటి రెండు చోట్ల మాత్రమే కొంచెం సేపు గట్టిగా ఉంటాయి ప్రకాశం నంద్యాల అనంతపురం సత్యసాయి జిల్లాలో ఒకటి రెండు చోట్ల మాత్రమే తేలికపాటి వర్షాలు ఉంటాయి మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు ఉండవు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఎంబీ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్